చల్ల 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 సిరికి హారతి చన్న 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 సిరికి హారతి చల్ల 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 సిరికి హారతి చన్న 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 సిరికి హారతి పదరా ముందుకు పదరా హారతి పడదాం పదరా నదులే నాడులు కదరా తండాలు పెడదాం నడరా పదరా ముందుకు పదరా హారతి పడదాం పదరా నదులే నాడులు కదరా తండాలు పెడదాం నడరా వంద రోజుల్లో 28 ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఆంధ్ర మాతకే మెడలో పచ్చల పతకాలు చంద్రబాబు సంకల్ప సిద్ధి కవి సజీవ సాక్ష్యాలు పదరా ముందుకు పదరా హారతి పడదాం పదరా నదులే నాడులు కదరా తండాలు పెడదాం నదరా పట్టణం కండికోట కందలేరు బచ్చు మర్రించిన పాన కురిసేపాడు పెదపాలం సిద్ధాపురం పులి కనుమ ఎత్తి పోతలొస్తున్న ప్రతి సోమవారం శ్రీకి 1 hour 1 day నిలువున్నారు టైం కరెక్ట్ టైం ఇది అందరూ పెట్టి నార్మల్ పోసుకొని ఊరి పండించాలని కోరుతున్నాము 500 క్యూసెక్ మొదలుపెట్టి ఈ నార్మల్కి వెళ్ళే అవసరం లేదు అవసరం కొద్ది పెంచేస్తాం ఎవరికి నీళ్ళలో తక్కువ రాకుండా చూసే బాధ్యత మా మీద ఉంది నేను రాజశేఖర్ చదువు చూస్తాము తప్పకుండా అందరికీ అన్ని పొలాలకి నీళ్ళు వచ్చేట్టుగా మనం చూద్దాము మంచి పంటలు పండించి మంచి లాభాలు తీసుకొని మనసారా కోరుతూ ఇంత చదివిస్తాను థ్యాంక్ యూ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా ఈరోజు కలుపుగా మెయిన్ కెనాల్ ద్వారా ఉన్నారు 1 year ద్వారా మరి ప్రాంత రైతులకే కాకుండా అందరికి కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమంతా రాష్ట్రంలో ఉన్నే రైతాంగం అంతా కాపాడాలి విపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి నీళ్లు పెట్టుకొని కూడా ఇవ్వడానికి చేత కాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వీళ్లకు ఎప్పుడన్నా ఈ ఇరిగేషన్ సిస్టమ్ మీద కానీ రైతుల మీద కానీ ఏమన్నా అవగాహన ఉందా రోజు మాట్లాడుతున్నాడు ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడు ఆయన రిజర్వాయర్లలో కట్టినప్పుడు 3 TMCలు ఉన్నప్పుడు ఆయన నీళ్ళు ఇప్పిస్తున్నాడు అండి 50 ఏళ్ళ నుంచి వీళ్ళు పరిపాలన చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు ఏదైనా పద్ధతి ప్రకారం ఉంటుంది వీళ్ళు కేవలము రైతులను ప్రజలను రెచ్చగొట్టేది మాత్రమే తెలుసు వీళ్ళకి కానీ మాకు వాళ్ళని ఎట్లా కాపాడాలో మాకు తెలుసు ఏ టైం నీళ్ళు ఇస్తే రైతులు బాగుపడతారు అనేది మాకు తెలుసు ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక ఎకరాన్ని ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయా జలహారతి పెట్టి మరి దాని ద్వారా అందరం కూడా చూసాం మంచి మనసు పెట్టి పనిచేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందని అదే కారణం కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోయినా కూడా మద్దతు ధరించాం మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న తెలుగుదేశం పార్టీని చూసి ఓర్వలేకనే ఏదో లబ్ధి పొందాం రైతులంతా కూడా రెచ్చగొడదామని చెప్పేసి మాట్లాడడం అనేది సరికాదు మీకు అవగాహన లేదు దీనిపైన